వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు మనం వాణి కిచెన్లో పానీపూరిని, అదేవిధంగా దానికి కావాల్సిన వాటర్ని, కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తున్న గప్చుప్ని సేమ్ మన బయట చాట్ బండి మీద ఏ విధంగా లభిస్తుందో సేమ్ అదే విధంగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పూరీలని తయారు చేయడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలను అనేది పాటిస్తే చాలా చక్కగా మనకు ఈ పూరీలు అనేది తయారవుతాయి. అదేవిధంగా రసాన్ని, కర్రీని కూడా తయారు చేసే విధానాన్ని చూద్దాం. అయితే ఒకటి, ఈ పూరీలను అనేది తయారు చేసేటప్పుడు పొడిపిండిని అనేది వాడకుండా తయారు చేసుకోవాలి. అంతేకాకుండా పూరీని మరీ మందంగా కాకుండా, మరీ పలచగా కాకుండా తయారు చేసుకోవాలి. అదేవిధంగా మనం తయారు చేసిన పూరీలను తడి అనేది ఏమాత్రం ఆరకుండా చూసుకుంటేనే మనకు ఈ పూరీలు అనేది నూనెలో వేయగానే ఈ విధంగా చక్కగా తయారవుతాయి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఒక కప్పు మైదా పిండి. మైదా పిండి, బొంబాయి రవ్వ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. టేస్ట్కు తగినట్టుగా కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత చిటికెడు సోడా. ఇప్పుడు దీనిని ఒకసారి సమానంగా కలిపి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండి మాదిరిగా తడుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఈ కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం దీన్ని నానబెట్టిన తర్వాత రవ్వ అనేది నీళ్ళని పీల్చేసుకొని ఇంకొద్దిగా గట్టిగా మనకు పిండి అనేది తయారవుతుంది. కాబట్టి ఈ విధంగా తడుపుకోవాలి. ఈ విధంగా 1-2 నిమిషాల పాటు ఈ విధంగా తడిపి తర్వాత దీనిపై ఒక మూతను పెట్టేసి 20 లేదా 25 నిమిషాల పాటు ఇలాగే ఉంచాలి. 20-25 నిమిషాల తర్వాత ఈ పిండిలో రవ్వంతా కూడా కలిసి చక్కగా నాని ఈ విధంగా తయారవుతుంది. అంటే మనం ముందుగా కొద్దిగా లూజ్గా తడుపుకుంటే తర్వాత రవ్వ అంతా నీళ్ళని అనేది పీల్చేసుకుని ఈ విధంగా చపాతీ ముద్దల తయారవుతుంది. ఇప్పుడు దీనిని 1/2 నిమిషం పాటు ఈ విధంగా ప్రెస్ చేసుకొని తడిపి చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటిపై లేయర్లా తయారు కాకుండా ఈ విధంగా మూత పెట్టేసి ఒక్కొక్క ఉండను తీసుకొని చపాతీ మాదిరిగా ఒత్తుకోవాలి. పొడిపిండిని అనేది ఏమాత్రం వేసుకోకుండానే మనం తయారు చేసుకోవాలి. అప్పుడే ఇవి మనకు పూరీ అనేది చక్కగా పొంగుతుంది. చూడండి, ఈ విధంగా ఇంత మందంగా రాస్తే సరిపోతుంది. ఇదే విధంగా అన్నింటినీ చపాతీలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీలని చిన్న చిన్న పూరీలా తయారు చేసుకోవడానికి ఏదైనా ఒక ఇలాంటి మూతను కానీ, లేదా గ్లాస్ని కానీ, లేదా కటోరీని కానీ యూజ్ చేసి చిన్న చిన్నగా వీటిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన భాగాన్ని కూడా తర్వాత లాస్ట్కి చివరికి పూరీలా తయారు చేసి చిన్న చిన్న పూరీలని తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్నింటినీ తయారు చేసుకోవాలి. వీటిని నూనెలో వేయిస్తుండగానే ఆరిపోతుంటాయి, ఎందుకంటే చాలా పలసగా అనేది ఉన్నాయి కాబట్టి. కాబట్టి ఈ విధంగా ఒక తడి క్లాత్ని నీళ్ళు అనేది లేకుండా తయారు చేసి ఈ విధంగా అని ఒక్కొక్కటిగా తీసి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీలని బాగా వేడివేడిగా ఉన్నటువంటి నూనెలో వేసుకోవాలి. నూనె అనేది చల్లగా ఉంటే మనకు పాపడ్లా తయారవుతాయి కాబట్టి నూనె అనేది వేడిగా ఉండాలి. అప్పుడే మనం ఈ పూరీలని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మొదటగా వేసిన పూరీ కొద్దిసేపు కాలిన తర్వాత తిప్పివేయాలి. వెంటనే తిప్పివేస్తే మనకు పూరీ అనేది మెత్తగా తయారవుతుంది కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోవాలి.
ఒకేసారి 7-8 పూరీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్నింటినీ తయారు చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే స్టవ్ని ఉంచి వీటిని కాల్చుకోవాలి. చూడండి, పూరీలన్నీ కూడా మనకు చక్కగా తయారైనాయి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనకు కొన్ని పూరీలు అనేది పొంగకుండా ఈ విధంగా తయారైన వాటిని మనం కట్లెట్లో కానీ లేదా బేల్పూరిలో కానీ యూజ్ చేసుకోవచ్చు. పూరీలలోకి వాటర్ని తయారు చేసుకుందాం. శుభ్రంగా కడిగి ఉంచిన ఈ పుదీనాని ఒక పిరికెడు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టను ఈ కాడలతో సహా వేసుకోవాలి. చిన్న సైజు అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ, 1/2 కప్పు చింతపండు రసం, అంటే చిక్కగా ఉండాలి ఇది, 1 టీ చెంచా నిమ్మరసం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని జాలి పెట్టి వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పడేయకుండా మనం కర్రీని తయారు చేసుకుంటాం కదా, అందులో కలుపుకోవచ్చు. మొత్తంగా ఈ రసాన్ని తయారు చేయడానికి 1 లీటర్ నీళ్ళని తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం వేసిన 1 పచ్చిమిరపకాయ, అల్లం, కొత్తిమీర, పుదీనాకు 1 లీటర్ నీటిని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ నల్లుప్పు, అంటే బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అంటే జీలకర్రను వేయించి పొడి చేసి వేసుకోవాలి, ఆమ్చూర్ పౌడర్ 1 టీ స్పూన్, కారం పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ కూడా నీళ్ళలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా టేస్ట్ చూసి మనకు ఉప్పు అనేది సరి చూసుకొని ఎక్కువగా తక్కువగా ఉంటే ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది కాబట్టి సాల్ట్ని వేసుకుందాం. ఇప్పుడు దీనిని పక్కకు పెట్టేసి కర్రీని తయారు చేసుకుందాం. ఇప్పుడు కర్రీని తయారు చేసుకోవడానికి ఆలూని ముందుగానే ఉడికించి ఇక్కడ స్మాష్ చేసి ఉంచాను. అదేవిధంగా బఠానీ కూడా ముందుగా, అంటే 5-6 గంటల ముందుగా నానబెట్టేసి 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు, అంటే ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉడికించి ఉంచిన బఠానీలు వేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన ఆలూ మిశ్రమం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి ఉంచిన పూరీలోకి తయారు చేసిన వాటర్ని వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టినప్పుడు మిగిలిన ఈ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1/2 టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ నల్లుప్పు చిటికెడు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీరని వేసి కలుపుకోవాలి. మనకు కొద్దిగా కలర్గా కనిపించాలి అనుకుంటే కొద్దిగా పసుపుని కూడా వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీనిని 1 గిన్నెలోకి తీసుకుందాం. చూడండి, ఇప్పుడు పానీపూరిలోకి మనకు ఎంతో రుచికరమైన కర్రీ కూడా తయారైంది. చూడండి, ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలని తీసుకుందాం. చూడండి, మనకిప్పుడు ఎంతో నీట్గా శుభ్రంగా ఇంట్లోనే గప్చుప్లు కానివ్వండి లేదా గప్చుప్లోకి కూర కానివ్వండి, అదేవిధంగా రసాన్ని కూడా మనం ఎంతో నీట్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా సేమ్ మనకు బయట పానీపూరి ఏ విధంగా టేస్టీగా ఉంటుందో అదే విధంగా అంత టేస్టీగానే మనకి ఇంట్లో కూడా తయారవుతుంది. కాకపోతే మనం ఈ మూడింటిని ఒకేసారి తయారు చేసుకోవడం కంటే కూడా ఈ విధంగా పూరీలను తయారు చేసి డబ్బాలో నిల్వ చేసుకుంటే మనకు అవసరమైనప్పుడు ఈ కర్రీని వాటర్ని తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు.
చూడండి ఎంతో రుచిగా ఉండే పానీపూరి మనకు రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ సలహాని సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.